మహాశివుడు మన గురించి చేసిన త్యాగం వర్ణనాతీతం. ఆయన హాలాహలం సేవించి ప్రపంచాన్ని కాపాడిన ఉదంతం గురించి చాలా రకాల కథలు ఇంకా ప్రచురణలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో వేల శ్లోకాలు ఇంకా ఉపనిషత్తులు ఈ శివ చిద్విలాసం గురించి మనకు ఎన్నో రకాలుగా తెలియచెప్తూనే ఉన్నాయి. అంతటి మహాదేవుడు మన గురించి తయారు చేసిన ఒక వైద్య విజ్ఞానం ఉంది. ఎన్నో ఏళ్ళుగా పరిశోధన జరపబడుతున్న రికార్డు కూడా ఈ వైద్య శాస్త్రం సొంతం చేసుకోగలిగింది. రండి, ఆ వైద్య విజ్ఞానం గురించి తెలుసుకుందాం. సిద్ధవైద్య ప్రక్రియ. సాక్షాత్ పరమశివుడు మన గురించి తయారు చేసిన ఈ సిద్ధవైద్యం ప్రకారం మనిషికొచ్చే అన్ని రకాల మొండి రోగాలు సృష్టి నుండి ఉద్భవించినవే ఉంటాయి. సృష్టిని దాటి ఎలాంటి రోగం కానీ రుగ్మత కానీ ఉద్భవించటం అసాధ్యం కనుక ఆ సిద్ధాంతానే ఆచరణలో పెట్టారు మహాశివుడు. అగత్స్యార్ మహాముని మొదట శిష్యునిగా స్వీకరించి ఈ వైద్య విజ్ఞానాన్ని దశ దిశలా వ్యాపింపచేయాలి అని ఆదేశించారు ముక్కంటి. సిద్ధవైద్యంలో ఉన్న మూల సిద్ధాంతం ఒక్కటే, ఆహారమే ఔషధం, ఆహారమే విషం. దీని ప్రకారం మనిషి అహర్నిశలు సేవించే ఆహారమే అతనికి మంచిని కాని చెడును కాని చేస్తుంది కనుక ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని మెలగడమే మానవుడి అతి సూక్ష్మమైన కర్తవ్యం. దీనిని మరిచిన రోజు మనిషికి మరణమే శరణ్యమన్న దుస్థితి కలుగుతుంది అని కూడా చెప్తారు అగత్స్యుడి వారు. ఎట్టి పరిస్థితుల్లో మనిషి ఈ విషయాన్ని తూలనాడకుండా మెలగడం శివాజ్ఞ అని చెప్పడం ప్రారంభించారు ఆ సిద్ధపురుషుడు. అగత్స్యార్ ఇంకా ఇతర సిద్ధపురుషులు ఈ వైద్య ప్రక్రియ పురోగతికి తమ జీవితంలో సింహభాగాన్ని కేటాయించారు కాబట్టి దీనిని సిద్ధార్ వైద్యం అనంటారు. అలా అష్టసిద్ధి గుణాలు అనగా అనిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇస్త్వ, వస్త్వ, కామ, అవసైత్వ అనే గుణాలు ఉండడం, ఇంకా వాటిని పెంపొందించడానికి ఉపయోగపడే అనుర్మితమత్వం, దూరశ్రవణ, దూరదర్శనం, మనోజావ, కామరూపం, పరకాయ ప్రవేశనం, స్వచ్ఛంద మృత్యు, దేవానాం సహక్రీడా అనుదర్శనం, యథాసంకల్ప సంసిద్ధి, అజ్ఞాప్రతిహతగతి అనే రెండవ శ్రేణి సిద్ధి సంపన్నులున్న మహామేధస్సు గలవారు ఈ వైద్య ప్రక్రియ ద్వారా ప్రజలకు మేలు చేసే దిశగా ఎన్నో రకాల ప్రతుల్ని రచించి అప్పటి ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు మనుషులకొచ్చే రోగాలు ఇంకా శారీరక మరియు మానసిక అసమతుల్యతన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో జ్ఞాన సంపదని పొందుపరిచారు. అగత్స్యులు వారు చెప్పిన సూత్రాలను అనుసంధానం చేసి వాటిని ఆచరణలో పెట్టడానికి ఈ మునులు ఘోరమైన తపదీక్ష మరియు అంతఃకరణ శుద్ధితో ప్రజలకు మేలు చేయాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో తమ ఆకలి దప్పికలను సైతం ఇష్టానుసారంగా వారికి అనుకూలంగా మార్చుకునే విధంగా తమని తాము తయారు చేసుకున్నారు అని చెప్తారు సిద్ధవైద్యం మీద ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు నిర్వహిస్తున్న పండితులు. ఆయుర్వేదం ఈ రోజు వరకు ప్రపంచం మొత్తం మీద భారతదేశ వైద్య విజ్ఞాన ఉనికిని చాటిన మహాశాస్త్రం. ప్రతి ఇంట్లో ఉద్యానవనం ఇంకా ప్రకృతికి సంబంధించిన వనరులు తప్పకుండా ఉండాలని చెప్పే ఆరోగ్య సూత్రం. అలాంటి ఆయుర్వేదానికన్నా పూర్వమైనది మన సిద్ధులు పొందుపరిచిన సిద్ధార్ వైద్యం. ఈ జ్ఞానాన్ని అహర్నిశలు కాపాడుకుంటూ వచ్చింది ద్రవిడ సంస్కృతి. ముఖ్యంగా తమిళనాడులో ప్రసిద్ధికెక్కిన వర్మ కళై అంటే చేతివేళ్లతో నాడీ వ్యవస్థను నియంత్రించగల యుద్ధ కళకు అనుసంధానంగా ఈ వైద్యశాస్త్రం నెలకొల్పబడి ఉంది అని తెలుస్తోంది. వంశపారంపర్య వైద్య చికిత్సగా ఈ ఆధునిక కాలంలో కూడా మన బాధలు తీర్చడానికి మేం సిద్ధం అనంటారు ఆ సిద్ధపురుషుల వంశాక్రమానికి చెందిన వైద్యులు. ఇది నాటు వైద్యమని చెట్ల, పసర, బెరడు ఇంకా ఇతర ప్రకృతి వైద్య ప్రక్రియలకు నేడు వచ్చే మొండి రోగాలు ఏం తగ్గుతాయని ఆధునిక వైద్యరంగం ఒక ప్రశ్నను సంధించగా ఎయిడ్స్, క్యాన్సర్, సార్స్, ఆంథ్రాక్స్, నీపా, స్వైన్ ఫ్లూ, ఎబోలా ఇలా ఎన్నో రోగాలు ప్రకృతిపరంగా సృష్టించబడ్డాయా లేదా కోట్ల ఖరీదు పెట్టి నిర్వహించే ల్యాబులు సృష్టించాయా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు సిద్ధవైద్యులు. ఈ రోజుల్లో పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు మన నోటిలోకి వెళ్లే ఏ తిను పదార్థమైనా స్వచ్ఛంగా ఉంటోందా, కల్తీ లేని ఒక్క తినుబండారాన్ని చూపించండి అని వారు అడిగే ప్రశ్నకు తెల్లమొహాలు వేయడం తప్ప ఇంకేమీ చేయలేని దీనస్థితిలో కార్పొరేట్ వైద్య రంగం ఉంది. కొందరు ఆధునిక వైద్య నిపుణులు కూడా సిద్ధార్ వైద్యులు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. కానీ ఆఖరి నిమిషంలో ప్రాణహాని జరగకుండా ఎందరో రోగుల్ని కాపాడిన చరిత్ర ఆధునిక వైద్య రంగానికి లేదా అని ప్రతి సవాళ్లు విసరడంతో సందిగ్ధ పరిస్థితుల్లో పడ్డ ప్రభుత్వాలు ఈ అంశం చిన్నది కాదు, చాలా గాంభీర్యంగా ఆలోచించాల్సిన అవసరం మనకుందని భావించి సిద్ధార్ పరిశోధనా వ్యవస్థలను
ప్రభుత్వం తరపున నిర్వహించడం ప్రారంభించింది. అందులో అతి ముఖ్యమైనది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సిద్ధ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీరిచ్చిన వివరణ ప్రకారం సిద్ధార్ వైద్యాన్ని ఆధునిక లోకంలోని రుగ్మతలను నయం చేయటానికి వాడే ఒక బలమైన అస్త్రంగా మార్చవచ్చని, ఈ రోజుల్లో కేవలం ఆధునిక వైద్య రంగంపై మొగ్గు చూపుతున్న యువకులు ఇంకా యువతులు ఈ వైద్యాన్ని నేర్చుకోవడానికి వారి తల్లిదండ్రులతో పాటు నిర్ణయం తీసుకుంటే రానున్న రోజుల్లో ఎన్నో అద్భుతాలను వైద్య రంగంలో సృష్టించవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సిద్ధార్ వైద్యం గురించి ఎన్నో సినిమాల్లో కూడా ప్రస్తావించడం వల్ల యువకులకు ఈ వైద్యం మీద ఆసక్తి మొదలైంది అని సెవెంత్ సెన్స్, దశావతారం, యుగానికొక్కడు లాంటి చిత్రాల ద్వారా చాలామందికి భారతీయ వైద్య విజ్ఞానం గురించి తెలిసింది అని చెప్తారు సినీ విశ్లేషకులు. ఇక ఈ వైద్య విధానంలో రోగికున్న సమస్యను వైద్యులు పరీక్షించే తీరు కూడా చాలా వేరుగా ఉంటుంది. నాడీ, నాలుక, గొంతు ఇంకా కళ్ళు, ఈ భాగాలే సిద్ధ వైద్యంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించే వ్యవస్థలు. రోగి ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాడో కేవలం ఈ పరీక్షల ద్వారానే చూసి వైద్యులు చికిత్సా ప్రక్రియను నిర్ణయిస్తారట. ఒకవేళ రోగికి తమ వైద్యం ద్వారా నయం కాకపోతే మేమీ వృత్తిని వదిలేస్తాం అన్న తీరులో శపథాలు కూడా చేస్తుంటారు తమిళనాడులోని మారుమూల గ్రామాల్లో. కానీ ఈ చికిత్స జరిగే సమయంలో ఈ రోజున మనం జీవిస్తున్న జీవితాలు చాలా అభిన్నంగా వ్యవహరించాలి. పిజ్జా, బర్గర్, బిర్యానీ లాంటి హానికారక పదార్థాలను అస్సలు దరికి చేరనివ్వకుండా కేవలం సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటేనే మా వైద్యం పనిచేస్తుంది అని విశ్లేషిస్తారు వారు. అభిధాన చింతామణిని ఆధారం చేసుకునే ఆధునిక కాలంలో ఈ వైద్యాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో కూడా చాలా రకాల పరిశోధనలు జరపబడుతున్నాయి ఈ వైద్య ప్రక్రియ మీద. ఈ రోజుల్లోని విషతుల్యమైన మోనోసోడియం గ్లూటమేట్ ఆహార శైలికి కర్మాగారాల్లో తయారయ్యే అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్లో ఉండే ఈ పదార్థం వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసినా కూడా దాన్ని హాయిగా తినేసే అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకున్న మన నవనాగరిక ఆధునిక భారతీయ సమాజం కళ్ళు తెరిస్తే ఎన్నో లక్షల కోట్లు మనకు ఆదా అవుతాయి. క్యాన్సర్ను నయం చేసినట్లే చేసి మళ్లీ తిరగబెట్టే కార్పొరేట్ వైద్యానికి అలవాటు పడిపోయిన మన ఆధునిక కాలంలో సిద్ధార్ వైద్యం వల్ల మనం బ్రతకాలి అంటే అది చాలా కష్టం అని పెదవిరుస్తున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి మనుషుల్ని బ్రతికించే ఈ వైద్య ప్రక్రియ అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత భారతీయులమైన మనందరికీ ఉంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.